కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలు ఛత్తీస్గఢ్లోని నయా రాయ్పూర్లో శుక్రవారం ప్రారంభమయ్యాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్లీనరీ సమావేశంలో ఈరోజు ప్రసంగించారు. కాగా రాహుల్ గాంధీ ఆదివారం నాడు ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు స్టీరింగ్ కమిటీ సమావేశమై ప్లీనరీ సెషన్ ఎజెండాను రూపొందిద్దింది. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని సభ్యులు నామినేట్ చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ చట్టంలో కొన్ని మార్పులు చేయాలని స్టీరింగ్ కమిటీ ప్రతిపాదించింది. అయితే పార్టీలోని ఒక వర్గం సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నట్టు ఊహాగానాలు వినవస్తున్నాయి. ఇక స్టీరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క సభ్యుడి అభిప్రాయం తీసుకున్నారు. మొత్తానికి పార్టీ ప్రెసిడెంట్కు సీడబ్ల్యూసీ సభ్యులను ఎంపిక చేసుకునే అధికారం ఇచ్చారని పార్టీ నాయకుడు జయశంకర్ రమేష్ తెలిపారు. రోషని కి ఉమీద్ కి ఆర్ సంఘర్ష్ కి ఏక్ నయా మషాల్ ఉనోనే జలా దియా. భారత్ జోడో యాత్ర దేశ్ కి ఉమీదోం కే ఉగతే सूरज की नई सुबह का नाम है, जिसकी रोशनी कन्याकुमारी से कश्मीर तक फैल गई और अब पूरे देश के हर कोने कोने में राहुल जी अपने असंभव को संभव कर दिखाया. आपने खुद कष्ट सहकर न आंधी की परवाह की, न बारिश की, न गर्मी की, न सर्दी की, न धूल की के बावंडर भी